బాధ్యతలు చేపట్టిన విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. విశాఖ జిల్లా కలెక్టర్గా హరేంద్ర ప్రసాద్ పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజలకి మంచి చేసే విధంగా తాను పనిచేస్తానని, ప్రజలకి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానన్నారు. విశాఖ జిల్లాని ఐటీ ఆర్థిక రాజధానిగా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పారు. ప్రభుత్వం ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానన్నారు. తన దృష్టికి వచ్చిన విషయాల్లో న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. అందరికీ నమస్కారం. నా పేరు హరేంద్ర ప్రసాద్. నేను ఈరోజు వైజాగ్ జిల్లా కలెక్టర్గా బాధ్యత స్వీకరించడం జరిగింది. మీ అందరికీ తెలుసు, వైజాగ్ ఒక ఆదర్శ నగరం, ఏపీకే ఒక గర్వకారణం. అలాంటి ఒక నగరానికి జిల్లా కలెక్టర్గా రావడం చాలా సంతోషంగా ఉంది. డెఫినెట్గా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ప్రజలకు మంచి జరిగే విధంగా పూర్తి స్థాయిలో పనిచేస్తానని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. ప్రజలకు అందుబాటులో ఉంది ప్రభుత్వం యొక్క సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలని అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి చేర్పించే విధంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వి విల్ బి అవైలబుల్ ఫుల్లీ. బిసైడ్స్ దట్, ఎనీడే ఇఫ్ సంబడి వాక్స్ ఇన్, వాళ్ళకు అవకాశం ఇచ్చి వాళ్ళ యొక్క సమస్యని పూర్తిగా విని పరిష్కారం చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం డెఫినెట్గా విశాఖపట్నాన్ని ఐటీ అదేవిధంగా ఫినాన్షియల్ క్యాపిటల్గా చేయాలనే ఉద్దేశంతో తీసుకురాబోతున్న ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, జాబ్స్ కావచ్చు, పూర్తి స్థాయిలో ఇక్కడ అభివృద్ధి జరిగే విధంగా జిల్లా యంత్రకం ఒక పనితీరు ఉంటుంది. దానికి కావాల్సిన ఎఫర్ట్స్ డెఫినెట్గా పెట్టడం జరుగుతుంది. ఇక్కడ దానికి కావాల్సిన స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, దానికి కావాల్సిన ఎకో సిస్టమ్ కావచ్చు డెవలప్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఒక పాలసీ మేరకు, అదేవిధంగా ప్రజాప్రతినిధుల యొక్క సలహాలతో ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఇట్స్ అన్ ఎన్క్వైరీ విచ్ ఇస్ గోయింగ్ ఆన్, డెఫినెట్లీ విల్ టేక్ ఇట్ టు అ లాజికల్ కన్క్లూషన్. సో అలాంటి సమస్యలు ఏదైనా మా దృష్టికి వస్తే డెఫినెట్గా న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది.